मुख्यमंत्री नारा चंद्रबाबुना उप मुख्यमंत्री पवन कल्याण सारथ्य राष्ट्र प्रभुत्म प्रतिष्ठात्मक निर्वहिस्ट पल्ले पंड कार्यक्रम निर्वहिस्ट क्रम नेलूर जिला विडवलूर मंडल इंदिरम्म कॉलनी मरी वाविल्ला ग्रामा पल्ले पंड कार्यक्रम जरिंदे कार्यक्रम में मुख्य अतिथि कोवूर शासन सभ्यु वेमिरेड्डी प्रशांति रेड्डी पाल्गोन्नारु ఈ సందర్భంగా విడవలూరు ఇందిరమ్మ కాలనీనందు 10 లక్షలతో అలాగే వావిల్ల గ్రామంలో 20 లక్షలతో అంతర్గత సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చెముకుల సీనయ్య, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, వావిల్ల సర్పంచ్ ఏటూరు రాజేశ్వరి, హరిరెడ్డి శివగౌడ్, జనసేన నాయకులు కమతం శ్రీనాథ్ యాదవ్, బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు మరియు మండల అధికారులు పాల్గొన్నారు. मोदी सभा जरगण जी एमएलए अनौंस तरवा आ रोज इधर अन्नलुन्नार हरन्ना प्रभाकर इधर वीलू मोट्टमोदटी नेनु एमएलए अनौंस वरकु ना तो कलिसी నడుస్తున్నారు వాళ్ళు. అదే విధంగా వాళ్ళకి నిజంగా నేను చాలా నమ్మకం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జన సైనికులు అన్నిటికన్నా ముఖ్యంగా ఇంత జోరు వానలో నాకు అపూర్వ స్వాగతం పలికిన వావిల్ల మహిళలకు, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా నాతో కూడా నేను ఎక్కడ ఉంటే అక్కడికి నాతో కలిసి పరిగెత్తే పత్రికా మిత్రులకి మీకందరికీ కూడా ఇంత వర్షంలో మేము ప్రసే వద్దనుకున్నాం. అయినా కూడా మీరందరూ వచ్చారంటే మీకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. మీ కెమెరాలు తడిసిపోతాయని కూడా లేకుండా వచ్చారంటే అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈరోజు ఇక్కడ మనము ఈ పల్లె పండుగ జరుపుకోవడానికి ముఖ్యంగా కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ పల్లె పండుగలు గత వారం రోజులుగా మనం జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి దగ్గర 5 సంవత్సరాల నుంచి తట్టడు మట్టి కూడా వేయలేని ఈ గ్రామాలు ఈ వర్షాల్లో చూస్తుంటే నిజంగానే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు పడుతున్న పాటలు చూస్తుంటే ఇప్పుడే నేను విడవలూరులో చూస్తే ఒక కాలనీలో అక్కడ అసలు కనీసం వాళ్ళకి నీళ్లు పోవడానికి సరైన సౌకర్యాలు లేవు, రోడ్లు సరిగ్గా లేవు, ఇళ్ళు సరిగ్గా లేవు. ఇప్పుడే అక్కడ ఒక 10 లక్షల రూపాయల రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అదే విధంగా అక్కడి నుంచి ఇక్కడ వావిల్లకి వచ్చాము. వావిల్లలో 20 లక్షలతో రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మన నాయుడు గారు స్ట్రాటజికల్ గా అన్ని ఆయన సమకూరుస్తూ వస్తున్నారు. ఒకటొకటి ఒకటొకటి చేసుకుంటూ పోతున్నారు. మన మందిరం చూసినట్టే పెన్షన్లు, సంక్షేమం ఇటువంటివి ఏమేం చెప్పారో అవన్నీ చేస్తూ వస్తున్నారు. నిన్ననే ఉచిత ఇసుక కూడా మనకి చెప్పిన దాంట్లో మానిఫెస్టోలో ఉన్న ఉచిత ఇసుక ఎవరైనా కానీ ఉచితంగా ఇసుక తీసుకెళ్ళొచ్చు ఎక్కడి నుంచైనా అని చెప్పి ఎటువంటి ఆటంకాలు రావు మన కన్స్ట్రక్షన్ వాళ్ళకి, కూలీలకి, అందరికీ వాళ్ళందరి బాగోగులకి కోసం ఆయన ఉచిత ఇసుకని 15వ తేదీ వరకు మనము సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం దాన్ని విడుదల చేయలేకపోయాము. అందుకని వెంటనే పక్క రోజే 16వ తేదీ నుంచే ఉచిత ఇసుక విధానాన్ని అమలుపరుస్తున్నారు గవర్నమెంట్. ఇదే విధంగా రాబోయే రోజుల్లో మనము దీపావళి టైం నుంచి మహిళలకి ఉచిత సిలిండర్లు చెప్పున్నాము. ఇంకా ఒకటొకటి మనం చేసుకుంటూ పోతాము. దీనికన్నిటికీ మనం కావాల్సింది 5 ఏళ్ళు ఎంత నరకం అనుభవించామో ఈ 5 ఏళ్లలో రాబోయే 5 ఏళ్లలో కొంచెం టైం దానికి ఓపికగా మనం వేచి చూస్తే మనకి ఇచ్చిన మొత్తం బాబు గారి ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే పథకాలు మనకి ఏమేమి ఇచ్చారో అవన్నీ కూడా మనకి మున్ముందు జరగబోతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కొంచెం ఓర్పుతో మన ముఖ్యమంత్రి గారికి, మన ప్రజల ముఖ్యమంత్రి గారికి మనం అందరం సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు మరోసారి. కొండూరమ్మ దేవాలయం కోనేటి వరకు మరియు హరిజనవాడ నందు మొత్తం 600 మీటర్ల సైడ్ డ్రైన్ నిర్మాణం పంచాయతీ నిధులు 17.50 లక్షలతో చేశారు. ఇంకా కాంట్రాక్టర్కి 4.5 లక్షలు బాకీ ఉన్నారంటే అన్న అది కూడా ఇచ్చారు. ఎస్టీ కాలనీ కమ్యూనిటీ హాల్ వద్ద మట్టి తోలి చదును చేయడం జరిగింది. పంచాయతీ నిధుల నుండి
లక్ష రూపాయలు ఖర్చు అయింది. ఆ రోజు మీరు ప్రచారం కూడా చెప్పారు మేడం, తెలుసుకోండి తెలుసు. ఉప్పలపాడు సుబ్బయ్య ఇంటి వద్ద నుండి పి రమేష్ ఇంటి వరకు సీసీ రోడ్ నిర్మాణం అంచనా ఖర్చు 5 లక్షలు. ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేసిన దాంట్లో ఉందంట అది. వావన్ సెంటర్ నుండి తాతావారి మీట వరకు వచ్చే మెయిన్ రోడ్ చాలా అద్వాన స్థితిలో ఉంది. కావున సిమెంట్ రోడ్ నిర్మాణం కొరకు తమ డిస్ట్రిక్ట్ తీసుకొస్తున్నాం. ఇవన్నీ డిస్ట్రిక్ తీసుకొచ్చాడు, ఇవన్నీ నెక్స్ట్ దాంట్లో చదువుతానంట. చాలా వరకు విడవలూరు మండలంలోనే మొదట స్టార్ట్ చేశాము, కాలువలు తవ్వుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఈ వర్షం ఆగిపోగానే మీరు అడిగిన దగ్గర కూడా తప్పకుండా మిషన్లు పెట్టామని చెప్పి నేను మీకు అందరికీ మాటిస్తున్నాను. వర్షాల కారణంగా సిబ్బంది, ఇరిగేషన్ సిబ్బంది తప్పకుండా నేను ఇప్పుడు చెప్తాను, వాళ్ళు ఎక్కడైనా గంటలు పట్టే ఇమీడియట్ గా పూర్చే విధానం. ఈ వర్షాల్లో ఎటువంటి ఇబ్బంది ప్రజలు పడకుండా అధికారులందరూ మీకు అందుబాటులోనే ఉంటారు. ఎంఆర్ఓ గారు కానీ అదే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా, కాబట్టి దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.